జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి ఎవరైనా కానివ్వండి, అది ముఖ్యంగా మహిళా అభ్యర్థులే కానివ్వండి, పురుష అభ్యర్థులే కానివ్వండి, ఒక అసిస్టెంట్ కమాండెంట్ అంటే అసిస్టెంట్ కమాండెంట్ హోదా అంటే మన యొక్క స్టేట్లో ఈక్వల్ టు ఒక డిఎస్పి హోదాగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అలాంటి హోదాలో నేను కూడా ఉద్యోగం సాధించాలి, ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండాలి అనుకునే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఒక ద బెస్ట్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగిందండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. దేనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ అండి. నేను ఇందాక చెప్పానండి, అసిస్టెంట్ కమాండెంట్ అంటే మన యొక్క స్టేట్లో ఈక్వల్ టు డిఎస్పి క్యాడర్గా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా, రైట్. మరి దీనికి సంబంధించి టోటల్ వీడియో నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను, ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకండి, తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఓకే, మీరు ఎవరి యూట్యూబ్ ఛానల్తో కంపేర్ చేసినా కానీ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాం. ఓకేనా, రైట్. ఇక చూడండి, ఆన్లైన్ డేట్ అనేది స్టార్ట్ అయిందండి. ఎప్పుడు 24th April వరకు నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉందంటే 14th May. మరి ఎందులో అప్లై చేయాలి అంటే UPSCOnline.NIC.in వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. ఓకేనా, రైట్. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 506. మరి యొక్క 506 అనేది ఒకటే సిఆర్పిఎఫ్కి సంబంధించిందేనా, సిఎస్ఎఫ్ ఐటీబీపీ అనేది నేను నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇక ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 25 ఇయర్స్. ఓకే, ఇందులో ఓబీసీ వారు కనుక ఉన్నట్లయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే 5 ఇయర్స్ అనేది అడిషనల్ ఏజ్ రిలాగేషన్ అనేది ఉంటుంది. ఓకేనా సార్, మరి క్వాలిఫికేషన్ ఏంటిది? డిగ్రీ ఏదైనా పర్వాలేదా, బీకామ్ బీఏ బీఎస్సి ఏదైనా పర్వాలేదండి, 3 ఇయర్ డిగ్రీ కోర్స్ చేసి ఉండాలి, అది కూడా ఇంటర్మీడియట్ తర్వాత. ఓకేనా, రైట్. ఫీజు అనేది 200 ఉంటుందండి, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు లేదు. ఓకేనా, రైట్. ఇక సెలెక్షన్ ప్రాసెస్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అనేది పేపర్ 1 ఉంటుంది, అదేవిధంగా పేపర్ 2 కూడా ఉంటుంది. ఈ యొక్క పేపర్ 1 వచ్చేసి ఓఎంఆర్ విధానం ద్వారా ఉంటుందండి. ఓకేనా, అంటే ఎగ్జామ్ అనేది తప్పకుండా మీకు ఆఫ్లైన్లో మాత్రమే ఉండబోతుంది, అది కూడా ఆగస్టులో జరగబోతుందండి. ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఉంటుంది. ఓకేనా, పేపర్ 1 అయినటువంటి అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ 2వ పేపర్ కూడా ఉంటుందండి. ఇది ఎస్ఏ రైటింగ్. మొదటి పేపర్ వచ్చేసి మీకు ఓఎంఆర్ అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా జరుగుతుందండి, ఇది దాదాపు 250 మార్కులకు ఉంటుంది. మరియు 2వ పేపర్ ఉంటుందండి ఎస్ఏ రైటింగ్ అంటాం కదా అండి, మనం చిన్నప్పుడు వ్యాస రచన పోటీలో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం రాయాల్సి ఉంటుంది, అది 200 మార్క్స్ ఉంటుందండి. ఓకేనా, రైట్. ఇంకా విషయం సార్, మరి 2 పేపర్లు కూడా క్వాలిఫై కావాల్సిందేనా? అంటే 2 పేపర్లు కూడా క్వాలిఫై కావాల్సిందే. ఎవరైతే క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. మరి మహిళా అభ్యర్థులకు వేరు ఉంటుంది, పురుష అభ్యర్థులకు వేరు ఉంటుంది, అది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి, పర్సనల్ ఇంటర్వ్యూగా మనం చెప్పుకోవచ్చు. మనం కనుక ఈ యొక్క నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే, ఇప్పుడు నోటిఫికేషన్ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే, రైట్, ఎవరు కూడా స్కిప్ చేయకండి, నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అనేది మీకు చెప్పాము ఇందాకనే, ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉందంటే 14th May వరకు మీరు ఆన్లైన్ లాస్ట్ డేట్ ఉందండి. ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే 24th April నుంచి మీరు అందరు కూడా అప్లై చేయొచ్చు. ఏ వెబ్సైట్లో అంటే UPSCOnline.NIC.in ఈ యొక్క వెబ్సైట్లో మీరు అందరు కూడా అప్లై చేయడానికి అర్హులు అవుతారు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్, మొదటగా మనం ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామో, ఓటీఆర్ అండి, వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారండి. ఈ యొక్క ఓటీఆర్లో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మిస్టేక్ అయినా కానీ మీకు మళ్ళీ ఒక డేట్ ఉంటుందంటే 21 May లోపు మీరు ఏమైనా మిస్టేక్ చేసినా కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి, రైట్. ఇక నెక్స్ట్ చూద్దాం, ఓటీఆర్ గురించి అయితే ఫస్ట్ మనం ఏ అప్లికేషన్ చేసినా కానీ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డులో కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు యూపీఎస్సి బోర్డులో కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంది. తప్పకుండా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఓకే, అది చేసేటప్పుడు తప్పకుండా మీ పేరు కానీ, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తప్పకుండా అడుగుతుంది. తప్పకుండా మీ యొక్క మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎలాంటి మిస్టేక్ లేకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఒకవేళ కనుక మీకు విత్డ్రా చేయాలంటే అప్లికేషన్ విత్డ్రా చేయడానికి లేదండి, ఎందుకోసం అంటే అమౌంట్ అనేది రీఫండ్ లేదు ఆన్లైన్ చేసేటప్పుడు, అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. తప్పకుండా మీరు UPSCOnline.NIC.in ఈ యొక్క వెబ్సైట్లో అప్లై చేస్తారు. ఓకే, రైట్. ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తారో, వెళ్ళడానికి ముందు ఫస్ట్ అడ్మిట్ కార్డ్ అనేది అందరికీ వస్తుందా, మరి డిగ్రీలో పర్సంటేజ్ బేస్ చేసుకొని వస్తుందా అంటే
ఎవరెవరైతే అప్లై చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్ ఇందాక మనం డిస్కస్ చేసాం సార్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే, ఇక్కడ చూడండి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారండి, ఇందులో 186 వేకెన్సీలు వచ్చాయి. అదేవిధంగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో వచ్చేసి 120 వేకెన్సీలు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో వచ్చేసి 100 వేకెన్సీలు, ఐటీబీటీ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్కి సంబంధించి 58 వేకెన్సీలు, ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్కి సంబంధించి 42 వేకెన్సీలు, మొత్తంగా 506 వేకెన్సీలను రావడం జరిగిందండి. ఓకేనా? రైట్, ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దయచేసి క్లియర్గా వినండి, దట్ ఎన్టీయూ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈస్ ఫాలో. వేకెన్సీస్ అనేవి మనకు వాళ్ళు చెప్తారు, దాదాపు డిక్రీస్ కావు, దాని గురించి టెన్షన్ పడకండి. బట్ ఇక్కడ ఏం చెప్తారంటే, ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్డ్ అబో ఈజ్ లేబుల్ ఆల్టరేషన్ రిజర్వేషన్ విల్ బి గివెన్ ఎఫెక్ట్ టు యాజ్ పర్ పాలసీ గవర్నమెంట్ 10% ఆఫ్ ది వేకెన్సీస్ ఆర్ ఎన్మార్క్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వారికి 10% వేకెన్సీలు అనేవి వారికి అలోకేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి, సార్ మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్, ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ అంటున్నారు, మరి ఎగ్జామ్ సెంటర్లు అనేవి మన స్టేట్లో కూడా ఉంటాయనంటే అభ్యర్థుల టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్లో కూడా ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది, అదేవిధంగా ఇంకెక్కడైనా మెయిన్ మెయిన్ ఉన్నాయో చూసుకోండి. దాదాపు కోల్కతా అంటే మీకు ఎక్కడైతే ప్లేస్ కంఫర్టబుల్ ఉందో ఆన్లైన్లో మీకు అడుగుతారని, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ పెట్టుకుంటారు, ఏపీ వాళ్ళు దాదాపు విశాఖపట్నం కానీ తిరుపతి కానీ ఎగ్జామ్ సెంటర్ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. ఇక నెక్స్ట్ అభ్యర్థులు తప్పకుండా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను మీతో డిస్కస్ చేస్తున్నాను, దయచేసి ఇక్కడ అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. రైట్. ఇక ఎలిజిబిలిటీ తప్పకుండా నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలండి. సెక్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ చూడండి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్. ఇది మేల్ అభ్యర్థులే కాదండి, మహిళా అభ్యర్థులు కూడా దీనికి పోటీ పడవచ్చు. ఓకే. ఏజ్ లిమిట్ మనం ఇందాకని చెప్పుకున్నామండి, 20 ఇయర్స్ 25 ఇయర్. ఓబీసీ అభ్యర్థులు అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఇయర్స్ అనేది మీ యొక్క ఏజ్ సంబంధించి ఉండాలండి. ఇక్కడ ఏజ్ యొక్క క్యాలిక్యులేటర్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, దయచేసి 1-2 సార్లు దీనికి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. రైట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యర్థులకు ఇక్కడ వాళ్ళు క్లియర్గా కొన్ని పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు, సేవ్ యాజ్ అప్రూవ్డ్ ద క్యాండిడేట్ యాక్సెప్టెడ్ బై ద కమిషన్, ఇది కూడా కాదండి. మీకు ఇక్కడ క్లియర్గా కట్టే కొట్టే తెచ్చే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఇందాకని చెప్పుకున్నామండి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యాడ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్కరప్టెడ్ బై అన్ యాక్ట్ సెంట్రల్ స్టేట్ ఏ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిగ్రీ అనేది తప్పకుండా చేసి ఉండాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా అభ్యర్థుల యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది, అది క్లియర్గా. అదే ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ చూడండి ఎన్సీసీ, ఇక్కడ చూడండి ఎన్సీసీ బీఆర్సీ సర్టిఫికేట్ విల్ బి ఏ డిసిరబుల్ క్వాలిఫికేషన్, దీస్ క్వాలిఫికేషన్ విల్ బి గివెన్ కన్సిడరేషన్ ఎట్ ద ఇంటర్వ్యూ. మీకు ఇంటర్వ్యూ సమయంలో దీనికి సంబంధించి కాస్త కన్సిడరేషన్ అనేది ఉండే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే పాపం అప్పటికి ఎన్సీసీలో బీసీ సర్టిఫికేట్ పొందుంటాడు కాబట్టి వారికి కాస్త కన్సిడరేషన్ అనేది ఉండే అవకాశం ఉంది. కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 10% కోటా అనేది ఉంటుంది. వీరికి కోటా అని చెప్పడం లేదండి, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 150 మార్క్స్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎవరు నిర్వహిస్తారంటే యూపీఎస్సీ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది, అది కూడా 1 డే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక చూడండి మనం ఇందాకని చెప్పుకున్నామండి, ఫీజు అనేది ఎంత ఉంటుందంటే 200 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఫీ పేడ్ షెల్ నాట్ బి రీఫండెడ్. మనం ఇందాకని చెప్పుకున్నాం, మీరు విత్డ్రా చేసుకున్నా కానీ అమౌంట్ అనేది రీఫండ్ అనేది కాదు అని. రైట్. హౌ టు అప్లై అనే దానికి సంబంధించి యూపీఎస్సీ ఆన్లైన్ .in వెబ్సైట్లోకి వెళ్ళాలి, మాడిఫికేషన్ అంటే ఓటీఆర్ అనేది తప్పకుండా చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ డిక్లేర్డ్ బై ద కమిషన్ ఇది కూడా కాదండి, ఇక్కడ మీకు 12th పేజ్ నుంచి క్లియర్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా బయటికి రావడం జరుగుతుంది. రైట్. సర్వీస్ అలొకేషన్, ఇక్కడ సర్వీస్ అనేది మీరు కనుక సెలెక్ట్ అయితే ఇండియా లెవెల్లో ఎక్కడైనా మీ యొక్క సర్వీస్ని వాడే అవకాశం ఉంది. రైట్. ఇక్కడ చూడండి అదర్, ఇది యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పారండి. సెలెక్షన్ ప్రాసెస్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, మనం ఇందాకని చెప్పుకున్నాం రిటర్న్ ఎగ్జామినేషన్ అది ఉంటుందని. ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించబోతున్నారంటే 4th ఆగస్ట్, డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. 4 ఆగస్ట్ నాడు మీకు 100% ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఓకే. ఎగ్జామ్ అనేది 2 పేపర్లు ఉంటుందని మనం ముందే చెప్పుకున్నామండి. ఇక పేపర్ 1 ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 250 మార్క్స్కి. ఈ 250 మార్క్స్కి సంబంధించి ఏమైనా నెగిటివ్ ఉందా అంటే
0.33, అంటే ఒక 3 తప్పులు పోతే ఒక మార్క్ అనేది డెబిట్ కావడం జరుగుతుంది. మరి రైట్ అయితే ఒకటి, రైట్ అయితే ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 200 మార్క్స్కి ఉంటుంది. సార్ మరి ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో పేపర్ అని ఏ లాంగ్వేజ్లలో ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఇంగ్లీష్ యాజ్ వెల్ ఆస్ హిందీ అని క్లియర్గా పెట్టారు. అంటే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మీకు పేపర్ అనేది ఉండబోతుంది, పేపర్ 1. ఓకే, ఇక పేపర్ 2 వచ్చేసి ఏం చెప్తున్నారంటే మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మరి పేపర్ 1 మాత్రం ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఓకే, దేర్ విల్ బి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మనం ఇందాక చెప్పుకున్నాం తప్పకుండా క్వాలిఫై కావాల్సిందే అని. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం అని క్లియర్గా చెప్తున్నాం. సపరేట్లీ ఇన్ ఈచ్ పేపర్, ప్రతి పేపర్లో కూడా మినిమం మార్క్స్ అనేవి రావాలి. పేపర్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్ 2 విల్ బి డన్ ఓన్లీ తోస్ క్యాండిడేట్ హూ అప్టెన్ ది. ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల యొక్క పేపర్ మాత్రమే పేపర్ 2లో కరెక్షన్ చేస్తారు, లేదు అంటే అక్కడికే ఆపేస్తారు. ఓకేనా? అది క్లియర్గా అర్థమైంది కదా. పేపర్ 1లో క్వాలిఫై అయితేనే పేపర్ 2 యొక్క కరెక్షన్ అనేది జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో మినిమం మార్క్స్ తోటి మీ యొక్క క్యాస్ట్ను బేస్ చేసుకొని, మీకు వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకొని, ఇక్కడ వేకెన్సీలను బేస్ చేసుకొని మీకు పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు పిలవడం జరుగుతుందండి. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి అంటే 100 మీటర్స్ ఎన్ని సెకండ్లో? 16 సెకండ్లో. ఫీమేల్ అభ్యర్థులకేమో 18 సెకండ్లు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ 800 మీటర్స్ వచ్చేసి 3 మినిట్స్ 45 సెకండ్, మహిళా అభ్యర్థులు అయితే 4 మినిట్స్ 45, లాంగ్ జంప్ వచ్చేసి 3.5 మీటర్స్ పురుష అభ్యర్థులు, అదేవిధంగా 3 మీటర్స్ ఏంటి అంటే మహిళా అభ్యర్థులు. ఇది 3 ఛాన్సెస్ ఉంటుందండి. ఓకేనా? రైట్. కేవలం లాంగ్ జంప్ మాత్రమే 3 ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత షార్ట్ పుట్ ఉంటుందండి 7.26 కేజీ, అది 4.5 మీటర్స్ మాత్రమే త్రో చేయాలి, దానికి ఎలాంటి ఛాన్స్ లేవు. కేవలం ఛాన్స్ ఉన్నదల్లా లాంగ్ జంప్కి మాత్రమే 3 ఛాన్సెస్. ఓకే, 100 మీటర్స్కి కానీ 800 మీటర్స్ కానీ షార్ట్ పుట్కి కానీ ఎలాంటి ఛాన్సెస్ లేవండి. షార్ట్ పుట్ మాత్రం అమ్మాయిలకు లేదు. ఓకేనా? 4 కేజీస్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో పెడతారు, కానీ ఇక్కడ మాత్రం మా మహిళా అభ్యర్థులకు షార్ట్ పుట్ అనేది లేదు. ఓకేనమ్మా? రైట్. ఇక నెక్స్ట్ షార్ట్ పుట్ అమ్మాయిలకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని 3 ఛాన్సెస్ అయిపోయింది. రైట్. ఇక ఆన్ రిపోర్టింగ్ ఆఫ్ ఫిమేల్ క్యాండిడేట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కామన్ అండి. ఆ తర్వాత ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ద మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ద మెడికల్ కూడా ఉంటుందండి. మెడికల్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ మరియు పర్సనాలిటీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ దేన్ని బేస్ చేసుకున్నారంటే ద మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్. ఏమేమి ఎగ్జామ్ జరిగాయి మనకు, జరిగినటువంటి రిటర్న్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి ఈ యొక్క పేపర్ 1కి సంబంధించి ఎలాంటి దేని నుంచి అడుగుతారంటే రీజనింగ్ నుంచి కానివ్వండి, సైన్స్ నుంచి కానివ్వండి, కరెంట్ ఈవెంట్స్ కానివ్వండి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఆ తర్వాత జనరల్ స్టడీస్ ఏదైతే మనం ఎస్ఏ రేటింగ్ అనుకున్నామో, పార్ట్ ఏ ఎస్ఏ క్వశ్చన్ విచ్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఏ లాంగ్ నెరేటివ్ ఫ్రమ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ టోటలింగ్ 80 మార్క్స్. ఓకే, ద ఇండికేట్ టాపిక్స్ ఆర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అదే ఎస్పెషల్లీ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీ. ఆ తర్వాత కాంప్రిహెన్షన్ వచ్చేసి పెరిక్స్ టు బి అటెంప్టెడ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, మార్క్స్ 120. మనం ఇందాకని చెప్పుకున్నాం ఎస్ఏ రేటింగ్కి సంబంధించి 200 మార్క్స్, ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ చేయడం జరిగిందండి. పార్ట్ ఏలో వచ్చేసి 80 మార్క్స్, పార్ట్ బిలో వచ్చేసి 120 మార్క్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. ఈ యొక్క 120 క్వశ్చన్స్ ఏదైతే పార్ట్ బి ఉందో ఇది ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ రిలేటెడ్ మాత్రమే అడగడం జరుగుతుందండి. ఆ తర్వాత మీకు ఎలాగో ఇంటర్వ్యూ, ఆన్లైన్ అప్లికేషన్, ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ స్ట్రక్చర్ అండి. అభ్యర్థులకు ఇవి పాటికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటి అనంటే ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కానివ్వండి, అందులో ఫిమేల్ అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా మేల్ అభ్యర్థులు కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి 500లకు పైగా వేకెన్సీలకు సంబంధించి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? రైట్. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి పేపర్ 1 ఉంటుందండి, పేపర్ 2 ఉంటుంది. ఓకే, ఈ పేపర్ 1 వచ్చేసి 250 మార్కులు, పేపర్ 2 వచ్చేసి 200 మార్కులు ఉంటుంది. ఓకేనా అండి? రైట్. ఈ యొక్క పేపర్ 1లో వచ్చేసి ప్రతి క్వశ్చన్
క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుందండి, తప్పు పోతే మాత్రం మూడు తప్పులకు ఒక మార్కు కట్ కావడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక ఇది పేపర్ టూ వచ్చేసి ఎస్ఏ రైటింగ్ అండి. ఈ యొక్క ఎస్ఏ రైటింగ్లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు రకాలుగా డివైడ్ చేశారండి. ఈ యొక్క పార్ట్ ఏ వచ్చేసి 80 మార్కులకు ఉంటుందండి, పార్ట్ బి వచ్చేసి 120 మార్కులకు ఉంటుంది. ఈ యొక్క పార్ట్ బి వచ్చేసి ఎస్పెషల్లీ ఇంగ్లీష్ నుంచే మీకు క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ ఎవరైతే వీటిలో క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయిన అభ్యర్థులకు 800 మీటర్స్ కానివ్వండి, 100 మీటర్స్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి, షార్ట్ పుట్ కానివ్వండి, ఇవి పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో కూడా క్వాలిఫై అవుతారో, ఇందులో కేవలం షార్ట్ పుట్కు మాత్రమే 3 ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా రైట్. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ ఉంటుందండి. మెడికల్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది అండి, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 150 మార్కులకు ఉంటుంది. ఎవరైతే ఎన్సిసి బీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వారికి కాస్త ఇంటర్వ్యూలో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ ఎక్స్సర్వీస్మెన్ వారికి అయితే వేకెన్సీలలో 10% కోటా ఎన్సిసి మన ఎక్స్సర్వీస్మెన్ వారికి ఉంటుంది. ఓకేనా. ఇది ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయిన వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే మీ యొక్క మార్క్స్, ఏవైతే పేపర్ 1 పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ కానివ్వండి, ఈ రెండింటినీ బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుందండి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు ఏవైతే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారో, అది సిఆర్పిఎఫ్ కానివ్వండి, సిఎస్ఎఫ్ కానివ్వండి, ఐటీబీపీ, ఎస్ఎస్ సస్ఆర్ సీమా బాల్, ఏవైతే వేకెన్సీలు వచ్చాయో అందులో మీరు ఇచ్చినటువంటి ఆప్షన్లను బేస్ చేసుకొని మీకు ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ సబ్జెక్ట్. ఓకే రైట్ అభ్యర్థులారా, ఇంకెవరికైనా మన డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి. తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎస్పెషల్లీ రిక్వెస్టింగ్ చేస్తున్నా తప్పకుండా స్టేటస్ పెట్టే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్, జై హింద్.